Okay, so mari ee recipe kavalsina ingredients anni ready ga unnai. Nen methi payasam ante menthulu ekkuva vesi payasam chesthe ela untundo anukunnanu. Sabudana better sagubiyam. Sagubiyamto ammavariki elago naivedyalu chesi pedtaru chaala ishtam. అండ్ అలాగే బాదం జీడిపప్పు కొబ్బరి తురుము అది డేట్ సిరప్ అండి. ఓకే, అంటే పంచదార బెల్లం బదులు మీరు డేట్ సిరప్ వేస్తున్నారు. ఓకే, సో మరి పాలతో తయారు చేస్తాం, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ నెయ్యి వేసుకొని అన్ని. ఓకే, పదార్థం అమ్మవారికి చాలా ఇష్టం. ప్రతిరోజు ఒకటి. అవును, అమ్మవారి పేరు మన ఊరు. అమ్మవారి పేరు మన ఊరు. ఊరు ఇంకా మీకు పండుగ గురించి ఏమేమి విశేషాలు తెలుసు మాతో షేర్ చేసుకోండి. అంటే మీకు బాగా ఎక్స్పోజర్ ఉంది, బయటకు వెళ్తూ ఉంటారు, యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారు, చాలా స్పీచ్లు కూడా ఇస్తూ ఉంటారు. చాలా చక్కగా చెప్పండి అన్ని. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఈ ట్యాబ్లు గేమ్స్ వాళ్ళకి తెలియట్లేదు. సో అయితే మన సాంప్రదాయాలకు తగ్గట్టు ఆ పండుగలు మనం కరెక్ట్గా ఇంట్లో చేసుకుంటే పిల్లలు కూడా మనం చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఫస్ట్ ఇంట్లో మమ్మీ చేయాలి, అమ్మ చేయాలి. అమ్మ కూడా బిజీ అయిపోయింది కదా ఇప్పుడు. అది కాకుండా కొంచెం టైం తీసుకొని మనం కూడా ప్రతి పండుగలు అన్నీ చేసుకుంటూ మనం చేస్తే పిల్లలు చేస్తారు రేపు, లేకపోతే ఫ్యూచర్లో అసలు ఏ పండుగ ఎందుకు చేసుకుంటారు వాళ్ళకి అది ఏమీ తెలియదు. అమ్మవారి అవతారాలు ఏంటి, అవతారాలు విశిష్ట హాలిడే దొరికిందా, ఎంజాయ్ చేద్దామా, ఇప్పుడున్న పిల్లల ట్రెండ్ అది. మా పాప కూడా అంతే, లేదు వెకేషన్కి వెళ్ళిపోదామా, ఏదైనా ప్లేస్ 2 డేస్ హాలిడేస్ వచ్చిందంటే బయటికి వెళ్ళిపోవడం అంతేగాని ఇంట్లో ఉండి అన్ని సెలబ్రేట్ చేసుకుందాము అంటే ఫస్ట్ అమ్మ నేర్పియాలి. మా అమ్మ మాకు నేర్పించింది, నేనైతే మా అమ్మాయికి అనే నేర్పిస్తున్నాను. అమ్మవారిని పెట్టడం కూడా తగ్గించారు, ఒకప్పుడైతే ప్రతి వీధికి ఉండేటివి, అంటే వినాయకుడికి ఎలా నవరాత్రులలాగా అమ్మవారికి కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గి అంటే ఎందుకంటే అందరు బిజీ అయిపోయారు కదా, వర్కింగ్ నైట్ చాలా నైట్ షిఫ్ట్స్ అయిపోయి అవి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎక్కువైపోయి అందరికి నైట్ షిఫ్ట్స్, ఎవరు టైం ఇవ్వలేకపోతున్నారు. అక్కడ అమ్మవారి దగ్గర కూర్చొని ఉండాలి కదా. అమ్మవారికి రోజు నైవేద్యం, నా అలంకారణం. నేను మా ఇంటి దగ్గర అమ్మవారిని పెడతారు, మా అమ్మవారిని పెడతారు. నేను అమ్మవారికి కంప్లీట్ మేకప్ చేసి వస్తాను. అంటే మేకప్ అంటే డ్రెస్సింగ్, శారీ కట్టడం మొత్తం పొద్దున్న. పండుగలో విశిష్టత ఏంటంటే అమ్మవారిని ప్రతిరోజు ప్రత్యేకంగా తయారు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చీరలు, రోజు ఎర్రటి ఎర్ర చీర, సరస్వతి అవతారం రోజు వైట్ శారీ, దసరా రోజు బ్లూ శారీ. ఓకే, మరి డ్రై ఫ్రూట్స్ ట్రై చేసేసుకున్నాం, తర్వాత ఏమైనా ట్రై కొన్ని మెంతులు వే కూడా వే నెయ్యిలో వే. మెంతులు కూడా చల్లవ కాబట్టి వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే ఎక్కువ అయితే మళ్ళీ చేదుగా చేదు ఉంటుంది, అందుకని కొన్ని. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? మా వారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఎందులో? సెంట్రల్ కూడా గవర్నమెంట్ ప్లస్ హోమ్ డిపార్ట్మెంట్కి అది సంబంధించి. ఓకే, నాకు ఒక పాప, బాబు. పాప జాబ్ చేస్తుంది. ఓకే, బాబు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇప్పుడు వైఎస్ ప్రిపేర్ అవుతున్నాడు. ఓకే, సాబుదాన వేసేస్తున్నామా? కాచిన పాలే కాబట్టి ఇవన్నీ వేసేస్తున్నాను. ఇవన్నీ ఉడికిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత. మీ అమ్మాయి జాబ్ చేస్తుంది? అవునండి. ఎందులో వర్క్ చేస్తుంది? హెచ్ఎస్బిసిలో చేస్తుంది. ఓకే, రీసెంట్గా స్టార్ట్ చేస్తుంది? లేదు, 2.5 ఇయర్స్, 3 ఇయర్స్ ఆమె కాలేజ్ ప్లేస్మెంట్స్లోనే వచ్చింది. తర్వాత పీజీ కూడా కంప్లీట్ చేసింది, జాబ్ చేస్తూ పీజీ కంప్లీట్ చేస్తుంది. ఓకే, మరి తనకి ఇంట్రెస్టా మీరు అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం? అంటే అన్నిసార్లు వెళ్ళమంటుంది, తను ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు అంటుంది. ఫుల్ టైం తనకే కావాలేమో. ఆ రోజు ఆమె ఫ్రీ ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉండమంటుంది, నేను లేనప్పుడు ఎక్కడికన్నా పోగాని నేను ఇంట్లో ఉన్నప్పుడు అయితే నాకు టైం ఇ అంటుంది. మంచిదేగా, మీరు కూడా కాస్త మీ అమ్మాయితో స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది. రోజు తను రోజు బిజీ కదా, వీకెండ్స్ బాబు కాలేజ్కి వెళ్ళి వస్తుంటారు. ఇంకా వాడు ఇప్పుడు అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చదువుతున్నాడు? ఐఎల్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా మాకు చాలా యాక్టివిటీస్ ఉండవండి సంఘం నుంచి ప్రోగ్రామ్స్. ఎవ్రీ మంత్ మేము 2 సేవా ప్రోగ్రామ్స్ కంపల్సరీ చేస్తాం. ఎక్కువ అనాథ పిల్లలకి, ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి,
తర్వాత ఎవరు నీడ్ లో ఉన్న వాళ్ళకి, ఎవరికైనా డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు కదా, క్యాన్సర్ పేషెంట్స్ అలాంటి వారికి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తాము. మాతో ఏదన్నా ఇంకా వేరే ఎవరినైనా కన్సల్ట్ చేయాలి, డాక్టర్స్ కానీ ఎవరైనా కావాలంటే కూడా మేము హెల్ప్ చేస్తాం. అట్లా ఫ్రీ సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా కొందరు, అలాంటి వాళ్ళని వాళ్ళకి. ఇది ఎవరు స్టార్ట్ చేశారు అంటే, యాక్చువల్లీ మాది కృషి సంఘం అని స్టార్ట్ చేసి 8-9 ఇయర్స్ అయిపోయింది. కృషి సంఘంలో 5 ఇయర్స్ చేసిన తర్వాత ఏమనుకున్నా అంటే కమిటీ మార్చాలని చెప్పి కమిటీ మార్చేసి ఫౌండర్ ప్రెసిడెంట్ వచ్చి మాకు నిర్మల గారు, ఉప్పల నిర్మల గారు. తను మళ్ళీ ఏం చేసిందంటే మనము, నేను కూడా అందులో నుంచి బయటకు వచ్చేస్తాను, వేరే నా పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చి బయటకు వచ్చాను. నేను తను బయటకు వచ్చేసి భాగ్యనగర్ మహిళా సంఘం అని, ఇది ఆల్ క్యాస్ట్ ఆల్ ఏరియాస్ అనమాట. మొత్తం త్రూఅవుట్ హైదరాబాదే కాకుండా మిర్యాల కూడా మాకు ఎక్కడెక్కడ నుంచో ఉన్నారు. మాకు నియర్లీ ఇప్పుడు 500 మెంబర్స్ ఉన్నారు సంఘంలో. సో మాకు అందరూ హెల్ప్ఫుల్గానే ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరు కూడా ఏదైనా అడిగినా ఏదైనా కాదనకుండా హెల్ప్ చేస్తారు. 10 మంది కలుస్తున్నాయి కదండి, ఏదన్నా అవుతుంది ఒకరితో చేయలేం కదా. కరెక్ట్. అందుకని మాతో అయినంత వరకు సంఘ సేవ చేయాలనే ఇంటెన్షన్లో చేస్తున్నాం, చూద్దాం. ఇంకా ఈ సంఘ సేవ చేయడం వల్లనే పొలిటీషియన్స్ వాళ్ళు చూసి వాళ్ళే మా దగ్గరకు వచ్చి రండి, వాళ్ళకు కూడా సపోర్ట్ ఉంటుంది కదా, వాళ్ళే ఇన్వైట్ చేస్తారు. సో నేను అక్కడ పోయిన తర్వాత నాకు మంచి పోస్ట్ ఇచ్చారు ఏరియా కమిటీ మెంబర్గా జిహెచ్ఎంసీ నుంచి. పర్వాలేదు, అక్కడ కూడా సర్వీస్ బాగానే ఉంది. ఓకే, నైస్ అండి. మరి పాలు వేసేసుకుందామా? కొబ్బరి తురుము వేసేస్తుంది. ఓకే, కొంచెం ఉడికినట్టుగా అవుతుంది కదా, మంచిగా సాఫ్ట్ బాగా దగ్గరికి ఉడికిన దగ్గరికి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని డేట్ స్ట్రిప్స్ వేసుకుంటాం. ఓకే, ఆఫ్ చేసాక? ఓకే, ఆఫ్ చేసేస్తే ఇందులో కొంచెం పులుపు ఉంటుంది కదా పాలు, అది పాలు కలపకుండా కొంచెం వేడి తగ్గాక కొంచెం 2 సెకండ్స్. బాగుంది ఐడియా. షుగర్తో అంటే ఈ మధ్య అందరూ ఇష్టపడట్లేదు షుగర్, అందరి ఇంట్లో ఎక్కువైపోయింది పంచదార అందరు మానేస్తున్నారుగా. బెల్లంతో చేసుకోవచ్చు, బెల్లం ఐరన్. డేట్స్ ఇంకా చాలా మంచిది, బ్లడ్ ఇంప్రూవ్ కూడా ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, ఐరన్. సర్వింగ్ బౌల్ తెస్తాను. చూడడానికి బెల్లం లాగానే కనపడుతుంది కానీ. అవును, ఇలాచి పౌడర్ వేసేయండి. సరే, గార్నిష్ మీద నుంచి చేసుకుందాం. ఓకే, పాన్ సింపుల్గా ఈజీగా ఈజీ ఉంటుంది. ఈ టైంలో కొంచెం ఈజీగా తయారు చేసుకునేవి కావాలి. మనం ఏ తిన్నా కొంచెం హెల్దీగా తింటే బెస్ట్. ఓకే, చూసారు కదండి, మరి మెతి పాయసం రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మెతి పాయసంకి కావలసిన పదార్థాలు: మెంతులు 1/2 టీ స్పూన్, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, ఖర్జూరం సిరప్ 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బాదం 7, కాజు 6, నెయ్యి 4 టీ స్పూన్లు, పాలు 1 కప్పు. మెతి పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం వేసి కాసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో కాస్త మెంతులు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకుని, ఆ తర్వాత పాన్ లో నానబెట్టి పెట్టుకున్న సాబుదానా, మరిగించుకున్న పాలు పోసుకుని బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డేట్ సిరప్ కూడా వేసి బాగా కలిపి యాలకుల పొడి వేసి మరోసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ముందుగా నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, మెంతులు వేసి మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే మెతి పాయసం రెడీ.